రేపు కూడా మా మిస్సెస్ నా భార్య రాజకీయాలకు రాలేదు. ఒక్కొక్కసారి ఆవిడెప్పుడు రాజకీయాలపైన ఆసక్తి లేదు. ఇప్పటికి కూడా 40 ఏళ్ళ తర్వాత వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నా నేను సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా ఎప్పుడన్నా ప్రోటోకాల్ తప్పదనుకున్నప్పుడు రిక్వెస్ట్ చేస్తే తప్ప ఎప్పుడు వచ్చేది కాదు. ఇప్పటికి కూడా మా పార్టీ నాయకులు చాలామంది ఆవిడకి తెలియదు. ఎందుకంటే ఆవిడ పని, ఆవిడ వ్యక్తిగత జీవితం, ఒక నలుగురికి ఊరుకుంటే సహాయం చేయడం, నన్ను ప్రోత్సహించడం తప్ప ఇంకోటి తెలియని వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఇది భరించరాని విషయం. ఆవిడ చేసిన త్యాగం కానీ నేను చేసిన పోరాటం కానీ ప్రజల కోసం చేశాం. అయితే ఈరోజు 2.5 సంవత్సరాలుగా నన్ను ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు, బండబోతులు తిట్టారు, మామూలు తిట్లు కూడా కాదు, నా జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు. ఒకసారి గతాన్ని తలుచుకున్నప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటే నేను ఆయన దగ్గర పోయినప్పుడు అర్ధ గంట లేట్ అయినా వెయిట్ చేశారు. నేను ఒకటే చెప్పేవారు, ఏ రోజు కూడా ఆంధ్ర సీఎం వ్యక్తిగత ఫేవర్స్ అడగడు, ప్రజల కోసం ఆలోచిస్తాడు, అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేయాలి అని గౌరవంగా చెప్పేవాడు. ఆ రోజు ఎంతోమంది ఎంపీలు ఉంటే 6.5 సంవత్సరాలు ప్రధానమంత్రి కంటిన్యూ అయ్యాడు. ఎన్నోసార్లు నన్ను అడిగాడు మంత్రి పదవిలో చేరమని, అవసరం లేదండి మీరు మాకు పనులు చేయండి, రాష్ట్రానికి ఏదైనా మంచి పనులు చేయండి చాలని చెప్పేవాడిని. ఆ విధంగా దేశం కోసం పనిచేసాం తప్ప స్వార్థం కోసం ఎప్పుడు ఆలోచించలేదు. అబ్దుల్ కలాం లాంటి వ్యక్తిని రాష్ట్రపతిగా చేసినప్పుడు కూడా ఒక హ్యాపీనెస్ ఫీల్ అయ్యాం. కానీ ఈరోజు ఒకసారి అనిపిస్తుంది
మనం చరిత్ర కూడా చూస్తే చాలా బాధ కలుగుతుంది. మైథలాజికల్గా కొన్ని ఉన్నాయి. నిండు కౌరవ సభలో ద్రౌపదికి అన్యాయం చేయడం, అవమానం చేయడం, అందులో కూడా పాండవుల సమక్షంలో అవమానం చేయడం, శ్రీకృష్ణుడు కూడా ఆ రోజు ఆదుకున్నప్పటికి కూడా ఆ అవమానం మాత్రం భరించరాని అవమానమై తర్వాత ఏం జరిగిందో చరిత్రలో మీరే చూశారు. రామాయణం చదివాం, అక్కడ కూడా రాక్షసులు ఏ విధంగా చేశారో మనం చూసాం. కడానికి కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. భస్మాసురుడు దేవతల్ని ప్రార్థించి దేవతల దగ్గర వరం తీసుకొని, ఈశ్వరుడి దగ్గర వరం తీసుకొని కడాన టెస్టింగ్ కోసం ఈశ్వరుణ్ణే అతను ఎక్కడ ఎవరు నితని చేయబడితే వాళ్ళు భస్మాసుర హస్తం అయిపోవాలని చెప్పి కోరితే, హస్తం మొత్తం ఇది చనిపోవాలని కోరితే, అప్పుడు ఈశ్వరుడు విష్ణువును కోరుకొని మళ్ళీ మనం చూసాం చరిత్రలో మోహిని భస్మాసుర హస్తం కింద. అంటే ఇవన్నీ చరిత్రలో చాలా ఎగ్జాంపుల్స్ అన్ని మనం చూస్తూ ఉంటే, దేవతల దగ్గర వరాలు తీసుకున్న వ్యక్తులు కూడా దేవతల మీదనే ఏ విధంగా దాడులు చేశాం చూసాం. ఈరోజు ప్రజలు ఓట్లేశారు, 151 సీట్లు గెలిపించారు, మమ్మల్ని 23 సీట్లే గెలిపించారు. నేను ఆ రోజు కూడా బాధపడలేదు. నేను ఏ తప్పు చేశాను నాకు తెలియదు. అప్పటికి కూడా నేను రాష్ట్రం కోసమే పనిచేశాను. ఆ రోజు నిర్ణయం చేశారు, నిర్ణయం చేస్తే నా బాధ్యతగా నేను తీసుకున్నాను ప్రతిపక్షంలో పనిచేయాలి. డే వన్ అది జరిగినప్పటి నుంచి మా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం, ఒక రాక్షస పాలనకు మించి, ఇది మామూలు రాక్షస పాలన కాదు, రాక్షస పాలన కంటే మించి ప్రజల్ని, ప్రజల మీదనే భస్మాసుర హస్తం పెట్టే పరిస్థితికి వచ్చారు. అది ఎప్పటిప్పుడు కాపాడుకుంటూ వాళ్ళ మీద పోరాటం, రాజీ లేని పోరాటం చేశాం. ఆ తర్వాత పోరాటం చేసే తెలుగుదేశం పార్టీ పైన ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టారు, అవి కూడా భరించాం. భరిస్తే ఈరోజు ఫైనల్గా మీరు చూస్తే వీళ్ళు చేసిన పని అంతా కూడా చూసిన తర్వాత నాకు అనిపించింది, ఈ కౌరవ సభ గౌరవం లేని సభ. గతంలో ఆవేశాలకు ఆవేశాలు ఉండేటివి, ఓ సర్జన్ చేసేవారు, మళ్ళీ సమావేశం పెట్టుకోవడం కానీ స్పీకర్ పిలిపించడం కానీ, ఎవరు తప్పు ఉంటే వాళ్ళ తప్పు చెప్పడం. ఒకసారి రాజశేఖర్ రెడ్డి మా తల్లిని గురించి దూషించాడు, నేను ఆ రోజు గట్టిగా చెప్పాను, గట్టిగా నేను అతన్ని ప్రశ్నించే పరిస్థితికి వస్తే కడాన అపాలజీ చెప్పాడు, తప్పు జరిగింది క్షమించమని అడిగాడు. అలాంటిది ఈరోజు ఇన్ని సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నా, అపోజిషన్ లీడర్గా 17 ఉన్నా, మళ్ళీ ఇక్కడ ముఖ్యమంత్రిగా అపోజిషన్లో ఉన్నా, నేను స్పీకర్కి చెప్పి నాకు అన్యాయం జరిగింది, నా మిస్సెస్ విషయం తీసుకొచ్చారు, నేను భరించలేకపోతున్నాను, నేను ఒక నిర్ణయం చేసుకున్నాను, నా అనౌన్స్మెంట్ చెప్పాలనుకుంటున్నాను, టైం ఇవ్వమని రిక్వెస్ట్ చేశా. ఈయన ఎక్కడి నుంచో రాలా, నా దగ్గరని మంత్రిగా చేశాడు, గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఆయన నేను ఫేవర్ అడగలా, ఇది నా హక్కు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్,
ఉత్తర్ ప్రదేశ్ బీహార్ లో లా అండ్ ఆర్డర్ చాలా అధ్వానంగా ఉంటుందని చెప్తున్నారు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాటన్నిటికి మించిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలే రౌడీజం చేసే స్థాయికి, అంటే మన చట్టసభల్లో ఒక సంవత్సరంలో ఉన్న ఒక ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా తిట్టారని బాధపడతామని నాకు ఒకటే అనిపించింది. చట్టసభలు అనేది ఒక శాసనాలు చేసే, అంటే నీ మాటే శాసనం చట్టసభల్లో. అక్కడ బూతులే మాట్లాడుతున్నప్పుడు, బూతులే శాసనాలు అయిపోయినప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని వార్తలు వచ్చిన ప్రకారం వాళ్ళు మాట్లాడుకున్న వాటి ప్రకారం నేను చెప్తున్నా, దాని ప్రకారం ఒక అపోజిషన్ లీడర్ కానీ ఆయన సతీమణి కానీ మీరు ఆ స్థాయికి తిడితే రోడ్డు మీద ఒక ఆడపిల్లకి ఏ రక్షణ ఉంటుంది? నాలుగేళ్ల ఆడబిడ్డకి ఏ రక్షణ ఉంటుంది? మీరు ప్రజాప్రతినిధులు ఈ స్థాయికి దిగజారిపోయి ఆడపడుచులను తిడితే రేపొద్దున ఒక నాలుగేళ్ల బిడ్డను అత్యాచారం చేసే వాడి దుర్మార్గుడికి మీరు ఎంత ప్రోత్సాహం కల్పించినట్టు ఉంటుందో మీరు అర్థం చేసుకోగలరా? మీరు మీరు ఎప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కనీసం వాళ్ళకి అర్థమవుతుంది మేము చెప్పే మాటలు మీకు అర్థమవుతుంది లేదు నాకు తెలియదు. అలాగే లా అండ్ ఆర్డరు చాలా బలంగా ఉండాలి. 24న కొత్త ప్రభుత్వానికి మీరు లా అండ్ ఆర్డర్ బాధ్యత మాకు ఇవ్వండి. ఆడబిడ్డ ఇంట్లో నుంచి బయటకు తిరిగి వస్తే ఎవడన్నా కన్నెత్తి పెడతారు మేము చెప్తున్నాం. ప్రజల్ని ఎంపవర్ చేస్తాం. ఒక రౌడీ ఒక గూండా కన్నెత్తి చూడాలంటే భయపడే రోజులు తీసుకొస్తాం. ఆ బాధ్యత మాకు అప్పచెప్పండి. వైసీపీ అనేది ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి హానికరం, ఇది మీకు ఒక వాక్యంగా తీసుకోండి. మరి ఆరోగ్యం ఎవరిస్తారు? వాళ్ళు అనారోగ్యం ఇస్తున్నారు. ఆరోగ్యం మనం ఇస్తాం ఆంధ్రప్రదేశ్. అలాంటి బలమైన పరిస్థితుల్లో ఇక్కడున్న చిన్న బిడ్డలకు కానీ కొత్త తరానికి మేము అండగా నిలబడతాం. కొత్త నాయకత్వాన్ని తీసుకొస్తాం. కార్మికులు పనులు చేసుకోవాలి కానీ రోడ్ల మీదకి వచ్చి బయట ఇంపులో ధర్నాలు చేసి వాళ్ళ జీవితాలని వారి కుటుంబాలకు దూరం చేసి 300 రోజుల నుంచి వాళ్ళు తపన పడతాం. నిజంగా చాలా బాధేస్తామని వాళ్ళకి అండగా నిలబడతాం. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే 2024లో వచ్చే కొత్త ప్రభుత్వానికి మేము అందరూ సంపూర్ణ మద్దతు కావాలని కోరుకుంటూ తెలియజేసుకుంటూ